తూర్పు గోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో చాగల్లకు చెందిన దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాదను కడియం ఎస్ఐ శివాజీ పోలీస్ స్టేషన్లో దారుణంగా చిత్రహింసలకు గురిచేసి బాధితుడు మంచినీళ్లు అడిగినందుకు తన మూత్రం తాగమంటూ ప్రవర్తించిన కడియం ఎస్ఐ శివాజీపై తక్షణమే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా చాగల్లు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వెంకట ప్రసాద్ ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విషయాలను బాధితుడి నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత చైతన్య ప్రాంతం గల తూర్పు గోదావరి జిల్లాలోని ఈ మధ్యన దళితులపై దాడులు హత్యలు దళిత మహిళలపై మానభంగాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే దళితులపై దాడులు జరుగుతున్నా కనీసం స్పందించడం లేదని ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కారణంగానే పోలీసులు పెత్తనం పెట్టరేగిపోతుందని దళితులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. కడియం ఎస్ఐను సస్పెండ్ చేయకుండా పోలీసులు ఉన్నతాధికారులు మీడియా ప్రజా సంఘాలకు నాయకులను వారి హక్కులను హరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. పోలీసుల దురాగతాలు ఎక్కువయ్యాయని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ కడియం పోలీస్ స్టేషన్ ఆఫీసర్ను విచారణకు తీసుకువచ్చిన కానిస్టేబుల్ను చర్యలు తీసుకోవాలని సుబ్బారావు కోరారు. రామకృష్ణ వెంట ఏఐటీయూసీయూ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రావు రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్, న్యాయవాదులు, పౌర హక్కుల నాయకులు పాల్గొన్నారు.